ఓం నమ శివాయ. నా పేరు పూర్ణ సంపత్. మీరు చూస్తున్నది దక్షిణ వే ఛానల్. ఈరోజు గాయత్రి సిరీస్లోని 4వ ఎపిసోడ్ ఏంటంటే గాయత్రి మంత్రం ద్వారా లబ్ధి పొందిన ఒక బ్రాహ్మణ కుమారుని కథ. ఏంటి ఆ బ్రాహ్మణ కుమారుడి కథ అనేది మనం చెప్పుకున్నాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఈ మంత్రాన్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం. అలాగే అలా చేయడం ద్వారా లబ్ధి పొందిన ఒక బ్రాహ్మణ కుమారుడు కథ గురించి ఈరోజు మనం విన్నాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ తల్లిదండ్రులకి ఒకటే పిల్లవాడు అవ్వడం వల్ల వాళ్ళు బాగా ఆనందానికి గురయ్యారనమాట. అయితే ఒక్కడే పిల్లవాడు అవడంతో ఆ పిల్లవాడికి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. అయితే ఆ పిల్లవాడికి మాత్రం ఎదిగే కొద్దీ తన యొక్క ఆలోచనలు కానీ లేకపోతే తన బుద్ధి కానీ సరిగా లేదు. అయితే ఒక జ్యోతిష పండితుడిని కలిసినప్పుడు మిగ్నాయ జాతకంలో గ్రహాల పరిస్థితి బాగోలేదు కాబట్టి ఈ గ్రహాలకు మనం పరిహారం చేయాలి, చేయడం వల్ల మిగ్నాయలో మార్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దాంతో తండ్రి, మీరు చెప్పింది బాగానే ఉంది, కాకపోతే మీరు చెప్పింది చేయించడానికి నా దగ్గర అంత పైకం లేదు, కాబట్టి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అన్నారు. దాంతో వాళ్ళు ఏం చెప్పకపోవడంతో ఇతను దుఃఖంతో బాధతో ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఇలా ఉన్నాడు, వీడి పరిస్థితి ఏంటిని చాలా బాధపడతా ఉన్నాడు. తర్వాత ఒకరోజు అతని ఫ్రెండ్ కలిసి, ఒరే అబ్బాయికి ఉపనయనం చేస్తే ఉపనయనం చేయడం ద్వారా ఏమన్నా అవకాశం దొరుకుద్దేమో రా అంటాడు. ఆ ఉపనయనం చేద్దాం అనుకునే సమయంలోపు వీళ్ళ నాన్నగారు కాలం చేస్తారు. అయితే చనిపోయిన తండ్రికి దానం చేయాలంటే కొడుకు ఒడిగి చేసి ఉండాలన్నమాట. కాబట్టి ఆ సమయంలో ఆ బిడ్డకి తిరిగి చేశారు. తర్వాత కాలక్రమేణా ఈ బిడ్డ కూడా చాలా బాధలు పడితే ఏం చేయాలో తెలియక ఒక రోజున పెద్ద వృక్షం కింద తను కూర్చొని ఉన్నాడు. తనకు దూరంలో ఒక వృక్షలాంటి పర్సన్ ఎవరో కూర్చొని ఉన్నాడు. అతను ఇతను చూసి దగ్గరకు వచ్చి, ఈ పిల్లవాడికి నువ్వు నిత్యం గాయత్రి మంత్రాన్ని పఠిస్తా ఉండి నీకున్న సమస్య తీరిపోతుంది అని చెప్పేసి ఆ పిల్లవాడి తల మీద చేయబెట్టి ఈ గాయత్రి మంత్రాన్ని ఒకసారి ఉచ్చరించి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. దాంతో ప్రతి నిత్యం ఈ పిల్లవాడి గాయత్రి మంత్రాన్ని తదేకంగా చేయడం స్టార్ట్ చేశాడు. ఆ రాగి చెట్టు కింద కూర్చొని ఆ అబ్బాయి, ఆ రాగి చెట్టును మనం అశ్వత వృక్షం అని కూడా పిలుస్తాం, ఆ అశ్వత వృక్షం కింద కూర్చొని ఆ అబ్బాయి జపం చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా ప్రతిరోజు చూస్తున్నాడు. కొన్ని రోజులకి స్వప్నంలో తన తండ్రి కాబట్టి, బిడ్డ నేను విముక్తి పొందాను, నా బాధ తొలగిపోయింది, నా బిడ్డ గొప్పవాడైపోయాడు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అది ఆ పిల్లవాడికి అర్థం కాదు. ఇలా కొన్ని రోజులు చేస్తుండగా ఒక రోజు ఏం జరుగుతుంది అంటే ఇతను గుడికి వెళ్తాడు. గుళ్ళో ఒక పూజారి వేరే వాళ్ళు వచ్చి మా పిల్లాడి జాతకం బాగాలేదండి, ఆ జాతకం గురించి చెప్తుంటే ఈ పిల్లాడండి పూజారి గారు మీరు చెప్పేది కరెక్ట్గా లేదు, మీరు చెప్పేదాన్ని తప్పు ఉంది, ఆ పిల్లవాడి జాతకంలో గురువు బాగలేదు, దీనికి ఇది చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. వాళ్ళు షాక్ అవుతారు. వీడికి ఏమి తెలియదు కదా, వీడు ఒక వేస్ట్ గాడు, వీడికి ఏం తెలియదు, వీడు వచ్చి నాకు చెప్పడం ఏందని చెప్పి మాట్లాడతాడు. ఆ పిల్లవాడు వాదిస్తాడు. అతనికి తెలియని జ్ఞానంతో అతనికి తెలియకుండానే తనలో ఉన్న జ్ఞానం విజ్ఞానంతో వాళ్ళని ఆ పూజారినే అయోమయంలో పడిపోయేలా చేస్తాడు. చివరికి ఈ పిల్లవాడు చెప్పింది నిజం అని చెప్పి తెలుసుకొని ఈ పిల్లవాడిని సరే బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు కూడా అలాగే పరిహారం చేయించుకోవడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. అయితే ఈ పిల్లవాడు వచ్చేసేసి మళ్ళీ ఎప్పుడు ఎప్పట్లాగానే అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. గుళ్ళో పూజారికి ఒక ఏంటంటే, వీడి దగ్గర అసలు వీడికి ఏమి తెలియదు, ఏంటి వీడికి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కొన్ని రోజులు తెలుస్తుంది, వీడు ఈ పిల్లవాడు ఈ గాయత్రి మంత్రాన్ని రోజు ఇలా రావి చెట్టు కింద కూర్చొని చేయడం వల్ల వీడికి అంత వాడికి తెలియకుండానే వాళ్ళు అంత జ్ఞానం వచ్చేసింది అనే విషయాన్ని ఈ పూజారి కనుక్కున్నాడు. అంత గొప్పది ఈ గాయత్రి మంత్రం. అయితే ఆ చెట్టు కింద కూర్చొని చేయడం వల్ల ఏంటంటే మనకి వేదం ఏం చెప్తుందంటే గాయత్రి మంత్రాన్ని ఎవరైతే తదేకంగా అశ్వత వృక్షం కింద కూర్చొని జపం చేస్తారో వారికి 4 వేదాలు చదివినంత పుణ్యం కలుగుతుంది, సర్వ దేవతలు కూడా ఈ వృక్షంలో కొలువై ఉన్నారు, కాబట్టి ఏ దేవత ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు, కాబట్టి ఈ అశ్వత వృక్షం కింద ఎవరైతే శ్రద్ధగా ఈ గాయత్రి మంత్రాన్ని చేస్తారో వారికి దైవానుగ్రహం కలుగుతుంది, 4 వేదాలు చదివినటువంటి పుణ్యం కలుగుతుంది, 4 వేద పారాయణాలు ఒక్కసారిగా చేసినటువంటి పుణ్యం కలుగుతుంది, ఇలా ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేశారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఈ కథ చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ఈ గాయత్రి మంత్రాన్ని చేస్తూ వారి ద్వారా గాయత్రి మంత్రంలో చైతన్యం అయ్యి వారికి ఉన్న సమస్యల్లో నుంచి బయటపడి వాళ్ళకున్న బాధల నుంచి కర్మల నుంచి కష్టాల నుంచి బయటపడి వాళ్ళు కూడా ఒక యోగ్యమైన
స్థితికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ.